హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన వెరైటీ మిల్ మేకర్ బగారా రైస్ తయారీ విధానం చూద్దామా. ముందుగా మిక్సీ జార్లో ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాం. గసాలా వేసుకుంటున్నాం. తర్వాత జీడిపప్పు, ఉల్లిగడ్డ ముక్కలు. ఇప్పుడు వీటన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి. ఓకేండి, వీటన్నిటిని ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాం. ఇంకా మనం స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుంటున్నాం. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. తర్వాత 2 గంటలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు దీంట్లో బగారా ఆకులు వేసుకోవాలి. తర్వాత జాజి పువ్వు వేసుకుంటున్నాం. దాచిన చెక్క వేసుకుంటున్నాం. లవంగాలు, యాలకులు, సాజీరా, జీడిపప్పు, వీటన్నిటిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇంట్లో కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాం. వీటన్నిటి కూడా ఈ విధంగా కలుపుకోవాలి. అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకుంటున్నాం మనం. కొద్దిగా కొత్తిమీర, తర్వాత పుదీనా వేసుకుంటున్నాం. నానబెట్టిన మిల్ మేకర్ ముక్కలు వేసుకుంటున్నాం. ముక్కల్ని 1-5 నిమిషాలు నానబెట్టుకున్నామండి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇలా మిల్ మేకర్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే మనం పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఇంతకుముందు పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేద్దాం. వీటన్నిటినీ ఈ విధంగా కలుపుకోవాలి. సాధారణంగా ఈ పేస్ట్ వేయరండి, కానీ ఇది వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎందుకంటే ఈ పేస్ట్లో మనం కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు, ఉల్లిపాయ మొత్తం వేసాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుందండి. కొంచెంసేపు దీన్ని మగ్గాలండి. ఇది కొంచెం కాస్త మగ్గిన తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మేము 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాం. తర్వాత కూడా ఈ మొత్తాన్ని ఈ విధంగా కలపాలి. లాస్ట్ 4 గ్లాసులు బియ్యం తీసుకున్నామండి. కాబట్టి దీంట్లో పెసర కోసం 8 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాం. మూత పెట్టుకోవాలి. ఇప్పుడు పెసర వచ్చేసిందండి, మూత తీసేద్దాం. నానబెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో వేద్దాం. ముందు చెప్పాం కదండి, 4 గ్లాసులు బియ్యానికి 8 గ్లాసుల వాటర్ అనేది పెసర కోసం పోసుకున్నాం. ఇప్పుడు ఒకసారి దీన్ని అంతటినీ కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుందాం. అన్నం కొద్దిగా పలుకుగా ఉందండి. ఇలా పలుకుగా ఉన్న సమయంలోనే మనం నిమ్మకాయ పిండుకోవాలి. 2 నిమ్మకాయలు పిండుకుంటున్నాం. అన్నం పలుగ్గా ఉన్నప్పుడు మాత్రమే నిమ్మకాయలు పిండుకోవాలండి. ముందే నిమ్మకాయ పిండితే అన్నం సరిగ్గా ఉడకదు. నిమ్మకాయ పిండిన తర్వాత ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. అప్పుడే నిమ్మకాయ మంచిగా అన్నం మొత్తానికి పడుతుంది. రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడు ఉడుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని స్విమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. అండి, 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం. ఓకే, బగారా రైస్ చక్కగా ఉడికిపోయింది. చూశారు కదా, వావ్, చాలా బాగుంది. కావాలంటే దీంట్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మేమైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూశారు కదా, ఎంతో రుచికరమైన వేడి వెరైటీ బగారా రైస్ రెడీ అయిపోయింది. ఈ బగారా రైస్లోకి చికెన్ కాంబినేషన్ అండి. ఈ 2 కలుపుకొని తింటే ఆహా అనిపించాల్సిందే, అంత బాగుంటుంది. ఈ వెరైటీ బగారా రైస్ మీరు కూడా ట్రై చేసి
మీకు ఎలా కుదిరిందో మా భాగ్యమ్మ ఫుడ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వెరైటీ వంటకాల కోసం మా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.